అందరికీ నమస్తే, వెల్కమ్ టు కుంపటి విత్ హైదరాబాద్. ఇవాళ మన కుంపటి విత్ హైదరాబాద్లో పోసన్నం చేద్దాం. ఇట్లా తొందరగా అయిపోయే ఒకే ఒక రైస్ ఐటమ్ పోసన్నం. చాలా షురు చేద్దాం. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏం కూరగాయలు లేవు అన్నప్పుడు ఈజీగా చాలా తొందరగా అయిపోయే ఒకే ఒక రైస్ ఐటమ్ చాలా షురు చేద్దాం. ఇక ఒక ప్యాన్ పెట్టిపోయి పైన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి ఒక చాయ్ చెంచంత ఆవాలు, ఒక చాయ్ చెంచంత జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కలమాకు వేసుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని సన్నగా అది కూడా వేసి కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ ఇస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు జర ఉల్లిగడ్డలు షార్టేజ్ ఉంది కాబట్టి నేను కొన్ని వేస్తున్నా. తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తే రుచి వస్తుంది. అది కూడా వేసి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందే వండుకున్న అన్నమైనా సరే లేదంటే ఇప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా సరే మన ఫ్రిడ్జ్ లో వండడానికి కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా ఇది చేసేసుకొని ఫటాఫట్ 5 నిమిషాలలో అయిపోయే రైస్ ఐటమ్ అన్నమాట. తగినంత ఉప్పు కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ పెద్దగా పెట్టి మూత పెట్టకుండా అన్నంని టాస్ చేసుకోవాలి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడుర్రి, ఎవరికైనా నచ్చితే తొందరగా అయిపోతుంది కాబట్టి. అంతే, 2 నిమిషాలు ఆగితే పోసన్నం రెడీ. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.